జగిత్యాలపట్నంలోని గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతభవన్లో ఆదివారం ప్రత్యేక సత్సంగం జరిగింది. గత 35 సంవత్సరాలుగా గీతభవన్లో ప్రతి ఆదివారం సత్సంగం అద్భుతంగా జరుగుతుంది. కోవిడ్ సమయంలో కొంత స్వల్ప విరామం ఏర్పడి సరిగ్గా 1 సంవత్సరం క్రితం పునఃప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సత్సంగ కార్యక్రమం నిర్వహించగా మాతలు, భక్తులు, భజన పనులు, సత్సంగ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతా సత్సంగ కార్యదర్శి పాంపాటి రవీందర్ తో పాటు ఉపాధ్యక్షుడు కోటగిరి చంద్రశేఖర్, ట్రస్టీలు జిడిగి రాము, గుడికందుల శ్రీనివాస్, తౌటు రామచంద్రం, బాశెట్టి మారుతి, కోటగిరి రవీందర్, కోటగిరి అశోక్ కుమార్, బట్టు సుధాకర్, గుడికందుల వెంకన్న, గౌరీ శ్రీనివాస్, ఎన్నాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇంత భయంతో అందరూ భయపడుతున్న ప్రశాంతతతో ఉన్న వ్యక్తి తులసిదాస్ మాత్రమే స్వామి కనిపిస్తున్నాడు ఇచ్చాడేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇచ్చారో వీరికి తులసిదాస్ కూడా ఆంజనేయ స్వామి విశ్వరూపాన్ని చూపిస్తే అదే సమయంలో ఈ హనుమాన్ చాలీస ఆయన నోటి నుండి వస్తుందని జయము జయము హనుమా జ్ఞానగుల సాగర అంటే మూడు లోకాల్లో వెలుగొందుతున్న వాడా అని అర్థం. అలా స్పాంటేనియస్ గా ఆయన నోట్ల నుంచి ఈ ఆయన కాళ్ళపై పడతారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన కుటీరంకి వెళ్ళిన తర్వాత గంగానది తీరంలో 40 దోహాలు హనుమాన్ చాలీస 40 దోహాలు రాయడు. రామాయణాన్ని సంస్కృతంలో రాస్తే ఈయన తులసిదాసు అదే రామాయణాన్ని హిందీలో రచించాడండి. ఇది దీనికి ఉన్న చరిత్ర.